హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మోహన్ సర్వైవర్ గాయస్ ఈ వీడియోలో నేను మీ ముందుకు ఒక మంచి మూవీ స్టోరీని అయితే తీసుకొచ్చేసాను టూ థౌజండ్ టెన్లో వచ్చిన ఇన్హెరిటెన్స్ అనే అమెరికన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్ లిటరలీ ఈ మూవీ స్టోరీ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గాయస్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు కదా అయితే ఇంకెందుకండి ఆలస్యం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చిన ఆ బెల్లైకన్ని కూడా కొట్టేయండి నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం ఈ మూవీ స్టార్టింగ్లో లూరెన్ అనే అమ్మాయిని చూపిస్తారో ఆమె చాలా అందంగా ఉంటుంది లోరెన్ని మాత్రమే పరిచయం చేస్తే బాగోదు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇంట్రడ్యూస్ చేస్తానో బాగా వినండి ఇతను లోరెన్ వాళ్ళ తండ్రి ఆర్చర్ ఈయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఈవిడ లొరెన్ వాళ్ళ అమ్మ కేథరిన్ ఈవిడ లోరెన్ కి అక్కలా ఉంది కదా లోరెన్ కి ఒక బ్రదర్ కూడా ఉంటాడు అతని పేరు విలియం ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా లోరిన్ కి మ్యారేజ్ అయిపోయింది ఆమె భర్త పేరు స్కాట్ వీళ్ళిద్దరికీ ఒక పాప కూడా ఉంటుంది ఇక లోరిన్ గురించి చెప్పాలంటే ఆమె ఒక ఫేమస్ లాయర్ విలియం ఏమో ముందు జరిగే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కోసం మొత్తం అంతా సిద్ధం చేస్తూ ఉంటాడు అలా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ తెలుస్తుంది అదేంటంటే లూరెన్ వాళ్ళ నాన్న బకెట్ తనేశాడు అదే ఆర్చర్ వాళ్ళ సమ్మర్ మ్యాన్షన్ దగ్గర హార్ట్అటాక్ తో చనిపోయాడు ఈ విషయం తెలిసి వాళ్ళందరూ శోక సందర్భంలో మునిగిపోతారు అలా ఇక ముందు జరిగే కార్యాలన్నీ జరిపిస్తారు వాళ్ళ రిలేటివ్స్ అందరూ మ్యాన్సన్కి వచ్చేస్తారు ఇక రిలేటివ్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి హెరాల్డ్ అనే ఒక లాయర్ వస్తాడు ఈ హెరాల్డ్ ఎవరో కాదు ఇప్పుడు చనిపోయిన ఆర్చర్ ఫ్రెండ్ అనమాట అసలు ఇప్పుడు ఈయన ఎందుకు వచ్చాడో చూద్దాం ఇప్పుడు హెరాల్డ్ ఆర్చర్ చనిపోయే ముందు రాసిన వీలునామాని చదువుతాడు ఆ వీలునామా చదివిన తర్వాత మనకు తెలిసేది ఏంటంటే చనిపోయిన ఆర్చర్ విలియం కి ట్వంటీ మిలియన్ డాలర్స్ రాసుంటాడు అయితే మన హీరోయిన్ లోరిన్ కి మాత్రం కేవలం వన్ మిలియన్ డాలర్స్ మాత్రమే రాసుంటాడు ఇక మిగిలిన యాభై మిలియన్ డాలర్లు కొన్ని చారిటీ ట్రస్ట్లకి రాసేసి ఉంటాడు అసలు ఈ ముసలోడు ఎంత పని చేశాడు కదా ఏదేమైనప్పటికీ మన లొరెన్కి జరిగింది మాత్రం అన్యాయమే ఇక తన బిజినెస్లు మొత్తం క్యాథరిన్ చూసుకోవాలి అనేలాగా వీలునామా రాసుంటాడు అసలు లోరెన్ కెందుకు వన్ మిలియన్ డాలరే రాశాడు అని చెప్పేసి క్యాథరిన్కి అర్థం కాదు ఇది ఇలా ఉండగా ఆ హెరాల్డ్ ఎవ్వరికి తెలియకుండా లోరెన్కి ఒక ఎన్వలప్ ఇచ్చి మీ డాడీ నీకు ఇది ఇవ్వమన్నాడు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అసలు ఈ ఎన్వలప్లో ఏముంది అని చెప్పేసి లోరెన్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక పెండ్రే ఉంటుంది ఆ పెన్ డ్రైవ్ని ల్యాప్టాప్కి ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి ప్లే చేసినప్పుడు అందులో ఆర్చర్ ఒక ప్లేస్ గురించి లోరిన్ కి చెబుతాడు ఆ ఎనపులో దానికి సంబంధించిన కీని తీసుకుని లోరిన్ ఆ ప్లేస్ కి వెళ్తుంది నిజానికి ఆ ప్లేస్ ఆ మ్యాన్షన్ నుండి కొద్ది దూరంలో మాత్రమే ఉంటుంది అలా లోరిన్ ఆ ప్లేస్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఆమెకి ఒక సీక్రెట్ బంకర్ కనిపిస్తుంది నిజానికి లొరెన్ చిన్నప్పుడు ఈ ప్లేస్లోనే ఆడుకునేది అయితే లోరెన్కి ఎన్ని రోజులు ఆ బంకర్ గురించి అస్సలు గుర్తు లేకపోవడం నాకెందుకో డౌట్ కొడుతుంది ఇక ఎలాగోలా లొరెన్ ధైర్యం తెచ్చుకొని ఆ బంకర్లోకి వెళ్తుంది అయితే ఆ బంకర్లో బ్రతికి ఉన్న ఒక వ్యక్తిని చూసి లోరెన్ చాలా భయపడుతుంది ఇక వెంటనే లోరెన్ పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి నైన్ వన్ వన్ కి కాల్ చేస్తుంది అయితే వాళ్ళకి నిజం చెప్పకుండా లోరెన్ కాల్ కట్ చేస్తుంది అదే టైంలో అక్కడికి వచ్చిన విలియం లోరెన్తో ఇలా చెబుతాడు నాన్న ఎందుకు ఇలా చేశారో నాకు తెలియదు అయితే నాకు వచ్చిన డబ్బులని మనిద్దరం పంచుకుందాం అని చెబుతాడు అయితే లోరెన్ మాత్రం దానికి ఒప్పుకోదు ఎంతైనా మన లోరెన్ డబ్బుకి అంత ప్రాధాన్యత ఇవ్వదు తర్వాత లోరెన్ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి నాన్నకి ఇంతకు ముందు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడుగుతుంది అయితే క్యాథరిన్ మాత్రం లోరెన్కి సరిగ్గా సమాధానం చెప్పదు అప్పుడే మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారా ఆ ఫ్లాష్ బ్యాక్లో లోరెన్ అండ్ ఆర్చర్ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు నిజానికి ఆర్చర్కి విలియం అంటేనే చాలా ఇష్టం అతని మీద చూపించిన ప్రేమలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా లోరెన్ మీద చూపించడు ఎందుకంటే లోరెన్ ఎప్పుడు ఆర్చర్ ఆలోచనలకి విరుద్ధంగా ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి యాక్చువల్లీ ఆర్చర్కి లోరెన్ లాయర్ అవ్వడం ఇష్టమే లేదు అందులోనూ లోరెన్ స్కాట్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది ఇది కూడా తన తండ్రికి ఇష్టం లేదు ఆర్చర్ లోరెన్కి వన్ మిలియన్ డాలర్ రాయడానికి కారణం కూడా ఇదేనేమో ఇక ప్రజెంట్లోకి వస్తే లొరెన్ ఒక గన్నును తీసుకుని మళ్ళీ ఆ బంకర్లోకి వెళ్తుంది అక్కడ పడుకున్న ఆ వ్యక్తి యొక్క ఫింగర్ ప్రింట్ని తీసుకున్న తర్వాత ఆ వ్యక్తికి మెలకు వస్తుంది అతని దగ్గర మాట్లాడిన తర్వాత లొరెన్కి తెలిసేది ఏంటంటే అతను గత ముప్పై సంవత్సరాలుగా ఇదే బంకర్లోనే ఉన్నాడు అలాగే అతనికి వాళ్ళ ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలుసుంటుంది అప్పుడు లొరెన్ అసలు ఎవరు నువ్వు ఈ బంకర్లో ఎందుకున్నావు అని చెప్పేసి ప్రశ్నలు వేస్తుంది అయితే అతను మాత్రం మూగోళ్లో ఉంటాడు ఎటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పడు అలా కొద్దిసేపటి తర్వాత నేనెవరు నా గురించి నీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ని తీసుకునరా అని చెప్పేసి లొరెన్కి ఒక స్లిప్ ఇస్తాడు ఇక లొరెన్ బయటికి వచ్చి ఆ ఫింగర్ ప్రింట్ని డిటెక్టివ్కి మెయిల్ చేసి ఈ ఫింగర్ ప్రింట్స్ ఉన్న వ్యక్తి యొక్క డీటెయిల్స్ కావాలి అని అడుగుతుంది తర్వాత అతను చెప్పిన ఫుడ్ ఐటమ్స్ అన్నిటినీ ప్యాక్ చేసుకుని లోరెన్ ఆ బంకర్కి వెళ్ళి అతనికి ఇస్తుంది ఇక ఆ వ్యక్తి ఆ ఫుడ్ ఐటమ్స్ ని తింటూ లొరెన్ అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతాడు అతని పేరు మోర్గర్ వార్నర్ యాక్చువల్లీ ఈ మోర్గన్ ని ఈ బంకర్ లో లాక్ చేసింది చనిపోయిన ఆర్చరే యాక్చువల్లీ మోర్గన్ ముప్పై సంవత్సరాల క్రితం ఆర్చర్ ని ఒక క్లబ్లో మీట్ అయి ఉంటాడు వాళ్ళిద్దరి ఆలోచనలు మైండ్ సెట్ ఒకటే ఉండడం వల్ల వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు అలా ఒకరోజు ఆర్చర్ అండ్ మోర్గన్ ఇద్దరు కార్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆర్చర్ ఒక వ్యక్తిని పొరపాటున యాక్సిడెంట్ చేసేస్తాడు ఆ యాక్సిడెంట్ లో పాపం ఆ వ్యక్తి చనిపోతాడు ఈ ఇన్సిడెంట్ ని చూసిన మోర్గన్ కి చాలా భయం వేస్తుంది ఇక ఆర్చర్ ఆ డెడ్ బాడీని కార్ డిక్కీలో వేసుకుని జనాలు ఎవరో తిరుగాడిని ఒక ప్లేస్లో పడేస్తాడు అయితే ఈ నిజాన్ని దాయడం మోర్గన్ వల్ల కాదు నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తాను అని చెప్పేసి ఆర్చర్తో చెప్పేస్తాడు ఇక ఆర్చర్కి ఏం చేయాలో అర్థం కాదు ఇలాంటి టైంలోనే ఏ వ్యక్తికైనా మైండ్ సరిగ్గా పనిచేయదు నైంటీ పర్సెంట్ అందరికీ నెగిటివ్ ఆలోచనలే వస్తాయి ఆర్చర్ కూడా అలా నెగిటివ్ గా ఆలోచించి ని ఆ బంకర్లో లాక్ చేసేస్తాడు ఎందుకంటే ఒకవేళ నిజం బయటికి తెలిస్తే వాళ్ళ ఫ్యామిలీ పరువు పోతుంది అన్న ఉద్దేశంతో ఇలా చేశాడు ఎలాగో మోర్గన్ ఆర్చర్కి ఫ్రెండ్ కాబట్టి అతన్ని చంపకుండా అక్కడ బంధించి ప్రతిరోజు ఫుడ్ పెడుతూ ఉంటాడనమాట ఇదంతా మోర్గన్ లోరెన్ కి చెబుతాడు అయితే మన పిచ్చి లోరెన్ అతని మాటల్ని అస్సలు నమ్మదు ఇక ఆ విషయం తెలిసి మూడాఫ్లో అక్కడి నుంచి బయటకు వస్తుంది వాళ్ళ నాన్న మోర్గన్ని ఆ బంకర్లో పెట్టిన విషయం ఆర్చర్ ఫ్రెండ్ అయిన హెరాల్డ్ కి తెలిసే ఉంటుంది అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తుంది అయితే ఆ విషయం గురించి హెరాల్డ్ ఏమి మాట్లాడ్డు తర్వాత లోరెన్ అమ్మగారి దగ్గరికి వెళ్ళి మోర్గన్ గురించి మీకేమైనా తెలుసా అని అడుగుతుంది అయితే క్యాథరిన్ అలాంటి పర్సన్ ఎవరో నాకు తెలియదు అంటుంది అయితే ఇప్పుడు లోరెన్ మోర్గన్ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పేది నిజం అని నేను నమ్మాలంటే నువ్వు నన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్ళాలి ఆ ప్లేస్ వేరేదో కాదు మా నాన్న యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తిని చంపాడు అని చెప్పారు కదా ఆ చంపిన వ్యక్తిని పూడ్చిపెట్టిన ప్లేస్ దగ్గరికి తీసుకెళ్ళు అంటుంది ఒకవేళ ఆ ప్లేస్ లో ఆ చనిపోయిన వ్యక్తి యొక్క అవశేషాలు కనిపిస్తే అతను చెప్పింది నిజం అని చెప్పేసి లోరెన్ నమ్ముతుంది లోరెన్న సేఫ్టీ కోసం తన దగ్గర ఒక గన్ కూడా పెట్టుకుని ఉంటుంది ఇక మోర్గన్ ఆమెని ఒక అడవిలోకి తీసుకెళ్లి మీ డాడీ ఆ చనిపోయిన వ్యక్తిని పూడ్చిపెట్టింది ఇక్కడే అని చెబుతాడు ఇక లోరెన్ ఒక పారతో అక్కడ తవ్వగా అక్కడ ఆమెకి ఒక వ్యక్తి యొక్క స్కల్ కనిపిస్తుంది అది చూసి లోరెన్ చాలా టెన్షన్ పడుతుంది ఇక వెంటనే మోర్గాన్ని మళ్ళీ ఆ లోకి తీసుకెళ్ళిపోతుంది అప్పుడు మోర్గన్ ఇప్పటికైనా నేను చెప్పింది నమ్ము దయచేసి నన్ను వదిలే నేను బయటికి వెళ్ళిపోతాను నేను ఈ విషయం గురించి ఎవ్వరికి చెప్పను పోలీసులకి అసలే చెప్పను నన్ను వదిలేస్తే మీ కంటికి కనిపించకుండా నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను అని బ్రతిమలాడతాడు అయితే అతన్ని వదిలిపెట్టడం మంచిదా కాదా అనే ఆలోచనలో లోరెన్ మునిగిపోతుంది ఇదే ఆలోచనలతోనే పాపం లోరెన్ తన పనులు కూడా సరిగ్గా చేసుకోలేకపోతుంది అలా దాని గురించే చాలా రోజులుగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఫైనల్లీ లోరెన్ ఒక నిర్ణయం తీసుకుంటుంది అదేంటంటే మోర్గన్ని ఆ బంకర్ నుంచి వదిలేయాలి అనుకుంటుంది ఎందుకంటే మోర్గన్ మంచివాడు అని లోరెన్ నమ్ముతుంది కాబట్టి ఈ విషయం గురించి హెరాలతో మాట్లాడి మోర్గన్ కి వన్ మిలియన్ డాలర్స్ ఇచ్చి ఇక్కడ నుంచి వేరే దేశానికి పంపించేయాలి అని అతనితో చెబుతుంది అందుకు హెరాల్డ్ వద్దని చెబుతాడు అయితే లోరెన్ మాత్రం వినదు మొండి పట్టు పడుతుంది ఎందుకంటే లోరెన్కి డబ్బు కన్నా వాళ్ళ ఫ్యామిలీ యొక్క పరువు మర్యాదలే ఇంపార్టెంట్ కాబట్టి తర్వాత లోరెన్ ఆ బంకర్కి వెళ్ళి అతన్ని రిలీజ్ చేస్తున్నట్టు మోర్గన్కి చెబుతుంది ఆ రోజు సాయంత్రం మోర్గన్ ని ఒక ప్రైవేట్ జెడ్ దగ్గరికి తీసుకొస్తుంది అప్పుడు లోరెన్ మోర్గన్తో ఇలా చెబుతుంది మా డాడీ చేసింది తప్పే ఇప్పుడు నేను ఆ తప్పుని సరిదిద్దుకుంటాను అయితే నువ్వు మాత్రం ఇదే అవకాశంగా తీసుకుని మా ఫ్యామిలీ మీద పగ తీర్చుకోవాలి అనుకుంటే ఇప్పటి వరకు సాల్వ్ అవ్వని ముప్పై డెత్ కేసులు నీ మీద వేసి నిన్ను బొక్కలు తోస్తాను అని బెదిరిస్తుంది చూడటానికి లోరెన్ చాలా అమాయకంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఆమె అంత సాఫ్ట్ ఏం కాదు ఇక లోరెన్ చెప్పిన కండిషన్కి మోర్గన్ ఒప్పుకుంటాడు అప్పుడు హెరాల్డ్ అతనికి వన్ మిలియన్ డాలర్స్ ఇచ్చి అదే జట్లో అతన్ని వేరే దేశానికి తీసుకెళ్ళడానికి సిద్ధమవుతాడు ఈ టైంలో లోరెన్ అక్కడ ఉండకుండా వెళ్ళిపోతుంది ఇక వెంటనే లోరెన్ ఆ బంకర్ దగ్గరికి వెళ్ళి ఆ బంకర్ ని క్లీన్ చేస్తూ ఉంటుంది ఇటువైపు ఆ డిటెక్టివ్ లోరెన్ పంపించిన మురుగని యొక్క ఫింగర్ ప్రింట్స్ ని చెక్ చేస్తూ అతని యొక్క డీటెయిల్స్ ని కలెక్ట్ చేస్తూ ఉంటాడు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం లోరెన్ వాళ్ళ ఇంటికి పంపిస్తాడు అయితే ఈ విషయం లోరెన్ కి తెలియదు ఆమె ఇప్పుడు ఆ బంకర్ ని క్లీన్ చేసే పనిలో మునిగిపోయింది అయితే ఆ పాసల కవర్ లోరెన్ తల్లికి దొరుకుతుంది అందులో ఉన్న మురుగన్ యొక్క ఫోటోని చూసిన తర్వాత ఆమె షాక్ అవుతుంది అదే టైంలో లోరెన్ ఇంటికి వస్తుంది ఆమెను చూసిన తర్వాత క్యాథరిన్ ఆమెపై కోప్పడి ఈ ఫోటో మన ఇంటి దగ్గరికి ఎలా వచ్చింది అని మోర్గన్ ఫోటోను చూపిస్తుంది అప్పుడు లోరెన్ ఈ ఫోటోలో ఉన్నది మోర్గన్ అనే వ్యక్తి అతను చాలా మంచివాడు అలా జరిగిన విషయం మొత్తం వాళ్ళమ్మకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అదంతా విన్న క్యాథరిన్ భయం రెట్టింపు అవుతుంది ఇతని పేరు మోర్గన్ కాదు వీడి రియల్ నేమ్ కార్సన్ ఇతను మనిషి రూపంలో ఉండే రాక్షసుడు అని చెబుతుంది ఆ విషయం తెలుసుకున్న లోరెన్ అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా వెంటనే కార్ తీసుకుని ఆ జట్టు దగ్గరికి వెళ్తుంది వెళ్లి చూస్తే అక్కడ హెరాల్డ్ చనిపోయి శవంలో పడి ఉంటాడు అది చూసిన తర్వాత లోరెన్ గాబరపడుతూ ఇంటికి వెళ్తుంది అయితే ఇంట్లో క్యాథరిన్ ఉండదు ఎంత వెతికినా కూడా ఇంట్లో క్యాథరిన్ కనపడకపోయేసరికి ఇక లోరెన్ భయంతో గన్ తీసుకుని మళ్ళీ ఆ బంకర్ దగ్గరికి వెళ్తుంది అయితే ఆ బంకర్లో ఆ కార్సన్ క్యాథరిన్ని కొట్టి పడేసి ఉంటాడు ఇక లోరెన్ తన గన్తో బుల్లెట్స్ని ఫైర్ చేస్తూ ఉంటుంది కార్సన్ ఆ బుల్లెట్ల నుండి తప్పించుకుంటూ ఉంటాడు అసలీడు ఎన్ని మాటలు చెప్పాడు వాడు చెప్పినవన్నీ లోరెన్ పిచ్చిదనలాగా నిజం అని నమ్మేసింది ఇక ఆ కార్సన్ లోరెన్ని పట్టుకొని ఆమెని రక్తం వచ్చేలాగా కొడతాడు ఇక చివరికి లోరెన్ని కూడా ఒక చోట కట్టిపడేస్తుంది అప్పుడు మనకి కార్సన్ మాటల ద్వారానే నిజం ఏంటో తెలుస్తుంది నిజానికి ఆర్చర్ కార్సన్ ని ఇక్కడ బంధించడానికి వేరే కారణం ఉంది అదేంటంటే ఆ కార్సన్ యొక్క చెడ్డ గుణం నిజానికి కార్సన్ అండ్ ఆర్చర్ ఇద్దరు స్నేహితులు కార్సన్ ఒకసారి ఆర్చర్ ఇంటికి వచ్చుంటాడు అయితే అక్కడ ఆర్చర్ భార్య ని చూస్తాడు ఆమె అందరిని చూసి ఆమెని చెడు దృష్టితో చూస్తాడు అలాగే ఒకరోజు ఆమె తాగే డ్రింక్ లో డ్రగ్స్ ని కలుపుతాడు ఆ డ్రింక్ ని తాగిన తర్వాత క్యాథరిన్ ని కార్సన్ లాక్కుని వెళ్తూ ఉంటాడు ఇక ఫైనల్గా ఆమెని బలవంతంగా లైంగికంగా అనుభవిస్తాడు ఇదంతా తెలిసిన ఆర్చర్ ఊరికే ఉండకుండా కార్స్ అన్ని కొట్టి అతన్ని పోలీసులకి అప్పగించాలి అని అనుకుంటాడు అలా కారులో వెళ్తూ ఉన్నప్పుడు ఆర్చర్ ఒక వ్యక్తిని కార్ తో అయితే ఆ వ్యక్తి చనిపోయి ఉండడు అయితే కార్స్ అని ఇక్కడ ఒక ప్లాన్ వేస్తాడు చనిపోని ఆ వ్యక్తిని కార్స్ అని చంపేస్తాడు అతన్ని పూడ్చిపెట్టేది కూడా కార్సనీ నేను ఆర్చర్కి సహాయం చేశాను ఇక ఆర్చర్ నన్ను వదిలేస్తాడేమో అని అనుకుంటాడు అయితే ఆర్చర్ అలా చేయడు అతన్ని బాగా కొట్టి ఆ బంకర్లోనే లాక్ చేసి పడేస్తాడు ఆర్చర్కి కార్సన్ చనిపోవాలి అనే ఉద్దేశం లేదు అతను బ్రతికే ఉండాలి అయితే బ్రతికి ఉన్న నా ఆకలితో అలవటించి చనిపోవాలి అనేది ఆర్చర్ ఉద్దేశం ఇప్పుడు కార్సన్ అతని రివెంజ్ ని తీర్చుకునే సమయం ని కేథరిన్ని ని ఈ బంకర్లోనే బంధించి మిగిలిన వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని కూడా చంపేయాలి అనుకుంటాడు అదే టైంలో కార్సన్ ఒక విషయాన్ని కూడా చెబుతాడు అది విన్న లోరెన్ కి హార్ట్ బ్రేక్ అవుతుంది అదేంటంటే లోరెన్ వాళ్ళ తండ్రి ఆ కార్సనే అంటే ఇంతకు ముందు క్యాథరిన్ తాగే డ్రింక్లు ని కలిపి ఆమెని బలవంతంగా మానభంగం చేశాడు కదా అందువల్లే క్యాథరిన్కి లోరిన్ పుట్టిందనమాట ఈ విషయం ఇంతవరకు లోరిన్కి కూడా తెలీదు ఈ నిజం కేవలం ఆర్చర్కి కార్సన్కి మాత్రమే తెలుసు కార్సన్ ఆ మాట చెప్పిన తర్వాత క్యాథరిన్ అక్కడే పడి ఉన్న ఒక గన్ను తీసుకుని కార్సన్ ఫేస్ పై షూట్ చేస్తుంది అందువల్ల అతను అక్కడే చనిపోతాడు ఇక బంకర్ నుండి వాళ్ళిద్దరూ బయటికి వచ్చి ఆ బంకర్ చుట్టూ పెట్రోల్ పోసి దాన్ని తగలబెట్టేస్తారు అంతటితోనే ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్